రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మండపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోట త్రిమూర్తులు అన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు ప్రజాయాత్రలో భాగంగా అంగర పడమర కండ్రిక గ్రామాలలో ఆయన పర్యటించారు. తొలుత గ్రామ దేవత అసిరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో తోట మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలను 90% అమలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల వద్దకే పథకాలు అవుతున్నాయని తెలిపారు. పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనదే అన్నారు. ఈ కార్యక్రమంలో అంగర పడమర కండ్రిక గ్రామ కమిటీల అధ్యక్షులు గంగుమల్ల రాంబాబు, కవల శ్రీను, వైసీపీ నాయకులు కర్రి పాపారాయుడు, వీధి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో ఒక బహిరంగ సభలో నవరత్నాలు అనేటువంటి పథకాలను ప్రవేశపెట్టాడు. ఆ నవరత్నాల పథకాలు చూసిన తర్వాత ఇతనికి కంగారు కొట్టి 3000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెంచిస్తానని చెప్పాడు. రేపు అందరూ నాకేయకుండా ఓటు ఆయనకి ఎత్తలేమో అని చెప్పేసి ఈయన 2000 చేశాడు. 2000 చేసిన 3000 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలో 2250 రూపాయలు ఇచ్చారు. రేపు జనవరి నుంచి మళ్ళీ 2500 ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా 2250 రూపాయలు పెంచి 3000 రూపాయలు ఇచ్చేటువంటి దానికి మరి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటి కూడా సభాముఖంగానే తెలియపడుతున్నారు. అదేవిధంగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు మహిళకి. రైతులకు రుణమాఫీ చేస్తానంటే రైతులకి మీకు ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడిపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి రైతుల అభివృద్ధి చెందడం కోసం వాళ్ళ ఖర్చుల్ని మిత్తం ఒక్కొక్క రైతుకి 13000 రూపాయలు చెప్పని ప్రతి సంవత్సరం కూడా ఇస్తానని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి దగ్గరికి తిరగక్కలొద్దు, ఏ జన్మభూమి కంపెనీ కంపెనీ దగ్గరికి తిరగక్కలొద్దు, ఎవరికి చేతులతో పక్కన లేకుండా, ఎవరి చేతిలో డబ్బులు పెట్టడం లేకుండా నేరుగా అర్హత ఉన్నటువంటి ప్రతి వాడికి కూడా ఈ రోజుని ప్రభుత్వ సహాయం అందుతుందనేటువంటి గర్వంగా చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుగు మరి నాయకులందరూ. వైఎస్ఆర్ పార్టీకి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల చుట్టూ తిరిగి తిరిగి ఇసిగెత్తిపోయి కొందరికైతే చేతులు తడిపి అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. మరి ఈ రోజు ఎలా కాదు, గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటి ఏర్పాటు చేశారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ఉండేటువంటి ఆరువులందరికీ కూడా పనులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో నువ్వు నాకు ఓటేస్తావా లేదా అని చూసేవారు, రేపు నాకు ఓటేస్తావా లేదా అని అడిగేవారు. ఈ రోజు నువ్వు ఓటేసావా లేదా అని అనట్లేదు, రేపు మాకు ఓటేయని చెప్పట్లేదు. మీ అభిమానులతో మీ రోడ్డు అయ్యాను తప్పితే మీ ప్రలోభాలు పెట్టి మాత్రం ఓటేసుకోకూడదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనేటువంటి సభాముఖంగా నేను